దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. ఇదే రోజు ముప్పిడి వెంకటేశ్వరరావు జన్మదినం కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నాకేంటి అనేటువంటి స్వార్థం, దేశానికి మనం ఏం చేస్తున్నాం, రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఉదయంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినట్లయితే కనుక రాష్ట్రం కానీ దేశం కానీ సస్యశ్యామలంగా ముందుకెళ్ళి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆనాడు తెల్లదొరలు పోయినా కూడా ఈరోజు కూడా కొద్దిమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం నల్లదొరలు కూడా ప్రజలను పీడించి పిప్పి చేసుకుంటూ వీళ్ళ పరిపాలన చేస్తున్న పరిస్థితి ఉంది. అటువంటివి లేకుండా ఉండాలి. స్వచ్ఛమైన పాలు అందించి ప్రజలందరికీ కూడా స్వచ్ఛంగా పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుని ప్రజల యొక్క యోగక్షేమాలు అదేవిధంగా మంచి చెడులు కూడా చూసి భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తిరగగలిగి స్వేచ్ఛగా వారి యొక్క పనులు చేసుకుంటూ ఈ దేశానికి వాళ్ళ కుటుంబానికి ఎంతో గర్వపడేలాగా ఈ యొక్క పరిపాలన చేసే పరిపాలన అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఉండాలని చెప్పని రాష్ట్రాల దేశ యొక్క అభివృద్ధి కోసం కోరుకునే విధంగా ఏ స్టెప్ తీసుకున్నా సరే ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఎవరు మిగతా నాకేమిచ్చారు అనేటువంటిది కాకుండా మనం ఏం చేసామనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడే భారతదేశం అంతా కూడా డెవలప్ అవుతుంది, రాష్ట్రం కూడా డెవలప్ అయ్యి అందరం కూడా యోగక్షేమాలతోటి సస్యశ్యామలతోటి మంచిగా ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కోసం గతంలో చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వారిని స్ఫూర్తిగా తీసుకుని మనవంతు అంత స్థాయిలో మనం చేయలేకపోయినా కానీ మనవంతు సహకారం ఈ దేశానికి రాష్ట్రానికి చేసినట్లయితే కనుక రాష్ట్రము దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పని ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క రాష్ట్రం దేశం యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పని ఈ 75 సంవత్సర వేడుకల సందర్భంగా అందరికి కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి పౌరుడు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ పరా.